ఇవాల్టి ముఖ్యాంశాలు. 7వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ. బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేయనున్న ప్రభుత్వం. రాజ్యసభ ఎన్నికలకు నేటితో ముగుస్తున్న నామినేషన్ గడువు. నామినేషన్ దాఖలు చేస్తున్న పలు పార్టీ సభ్యులు. పెండింగ్ చలాన్ల చెల్లింపులకు నేటితో ముగియనున్న గడువు ఈ రోజు అర్ధరాత్రి 11:59 దాకా అవకాశం. మరోసారి గడువు పెంచే అవకాశం ఉండదని తెలిపిన అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన సీఎం రేవంత్ చంద్రబాబు. రాజాంలో తెలుగుదేశం శంఖారావం బహిరంగ సభ. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో గెలవాలని వైసీపీ చూస్తోందని నారా లోకేష్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని వ్యాఖ్య. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీయవచ్చని వెల్లడి.